கனெக்ஷன் இருந்தது மாதிரி பாவு இப்படி சடனு బాల్కనీ నుంచి బాల్కనీకి వెళ్తారు కదా బిల్డింగ్ బయట మీ వెనకాల శ్రీదేవి గారు కూడా ఫాలో అవుతారు అది ఆ టైంలో రోప్లు ఇలాంటివి ఏవి లేవు సో మీరు చాలా హైట్ ఉన్న ఫ్లోర్లోనే చేశారు లేదంటే ఏమన్నా కింద చీట్ చేసి పైన చేశారా నాకు ఆల్వేస్ చూస్తే చాలా కొంచెం అంటే నాకు పెద్ద పెద్ద స్టంట్లు చూసినప్పుడు కూడా రిస్కీగా అనిపించింది ఆ ఒక్క సినిమాలో అది ఎలా చేశారు అప్పట్లో మీరు చేస్తారు తర్వాత శ్రీదేవి గారు ఫాలో అయ్యారు అది చిన్న ఒక కుండి ఒకటి కింద పడుతుంది పిల్లలు ఏదో ఆడుకుంటుంటారు సో నాకు అది చూసినప్పుడల్లా చిన్న ఒక టెన్షన్ మూడ్ చేసేసాం అప్పుడు ఆ వైర్ వైర్ వర్క్ లేనప్పుడు చేసాం అండ్ మా ఫ్యాన్స్ కూడా యాక్చువల్లీ దే రియలీ వెరీ వెరీ హ్యాపీ విత్ యువర్ కెరియర్ స్పాన్ యూ లవ్ ఆల్ యువర్ మూవీస్ యా చాలా మంది యూనో సార్ నాని యూనో మా అమ్మీలాగా యూనో లాట్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్ అన్ని చాలా బాగా ఉంటాయి సార్ నాకు నాకు నిజం చెప్పాలంటే హాయనాన్ అలాంటి సినిమా ఇఫ్ మీ జనరేషన్ ఇఫ్ ఐ సీ అన్ యాక్టర్ డూయింగ్ ఇట్ ఇట్స్ ఓన్లీ యూ అంటే ఇట్స్ లైక్ మేబీ ఇట్స్ యువర్ ఫిల్మ్ ఫ్రమ్ దట్ టైమ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ అనిపిస్తుంది బికాస్ దట్స్ అన్ ఎమోషన్ ఓన్లీ ఒక ఐ ఫీల్ అ లాట్ ఆఫ్ టైమ్స్ నాకు బయటకు వెళ్ళినప్పుడు కూడా వెన్ ద ఫ్యామిలీస్ కమ్ అండ్ టాక్ టు మీ తెలిసే నాకు నాకు వెంకటేష్ సినిమాలు నీ సినిమాలు అంటే చాలా ఇష్టం అమ్మా అని అంటారు సో అదే కైండ్ ఆఫ్ అంటే వెరీ రిలేటబుల్ అంటే ఎమోషనల్ మూవీస్ చేసేటప్పుడు I always had this fear in the beginning endukante nenu a couple of interviews lo cheppanu nani HC scenes lo chaala mandi they are not that comfortable correct and vaallu sarigi cheyaru kondaru they don't like some heroes doing those emotional scenes adi chottaniki anta baagundo they like konjam edo vulnerability undi ani feel avakapothe it will not be real no kondaru meeda enduko nachutundi so ikkado naa career lo kuda beginning time lo rendu moodu early films lo emotional scenes chesinappudu the audience were not receiving it well hate scene lanna gaane modalettara you know adin ko chedi but somewhere in between naaga gurtu prema cinema lo I had a lot of scope to do some good emotional scenes but career start in action okay yes, it's total out note action action the starting tara this shift appudu jarigindi sir idi I think prema was one of the prema was one of the initial suresh krishna yes suresh krishna and dharma chakra and then it went on ganesh you know those kind of films. The other day I was just talking to sandeep sandeep banga I said first animal teaser chuste naaku dharma chakram gurtochindi idi father and son ante first of all sir father and son annadi అలాంటి ఒక ఇంటెన్సిటీతో డీల్ చేసిన ఫస్ట్ సినిమా వచ్చి ధర్మశక్తి కొంచెం అప్పుడు దాకా హీరో ఫాదర్స్ వేర్ ద నైస్ అండ్ మన చంద్రమోహన్ గారు వాళ్ళు వీళ్ళు ఇంట్లో ఉండి దట్స్ ద ఫస్ట్ టైం హీరో ఫాదరే విలన్ అండ్ మామూలు విలన్ కాదు చాలా నెగిటివ్ గా చూపించి అండ్ దెన్ ఐ రిమెంబర్ యుల్ use a cuss word also in the court so hi nana december 7th I'm wishing you all the very best and trailer is looking amazing actually one week lo tension ayipoddi meeku inga nalu tension lo tension la asu iskogurdu adi that is the ultimate goal to be like you the day I can achieve that I think you'll learn it I mean we do our best and then you know ఆనెస్ట్గా ఉన్నప్పుడు ఆడియన్స్ తప్పకుండా బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ ఎస్పెషలీ దిస్ వన్ ఐ జస్ట్ లవ్ ద థింగ్ బికాస్ హాయ్ నానా అనగానే సంథింగ్ విచ్ ఐ హియర్ ఎవ్రీడే ముప్పై ఐదేళ్ళ నుంచి అసలు అన్ని డైరెక్షన్స్ అసలు నాకు అట్లీస్ట్ ఒకడే ట్రైలర్ చూసాను రియలీ వెరీ వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే వై ఐ లవ్డ్ ఇట్ వాజ్ ప్రతి డైలాగ్లో ఒక చిన్న డెప్త్ ఉండింది ఊరికే లూజ్ డైలాగ్ కాదు అండ్ ప్రతి డైలాగ్ చెప్పిన తర్వాత మళ్ళీ చూస్తే ఒక చిన్న ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేసావు నువ్వు అంటే ఏదో క్యూరియాసిటీ ఇది అది కానీ మళ్ళీ ఎవరో వచ్చి అసలు నిజం చెప్తున్నావు ఒకసారి నా పద అయినో ఒకసారి నిజం చెప్పరా అని చెప్పడం ఆయన పాప అడగటం ప్రతి దాంట్లో సమ్ క్యూరియాసిటీ వాజ్ దేర్ కేమ్ అవుట్ వెరీ వెల్ సార్ వెరీ అండ్ ఐ రియలీ ఫీల్ పోస్ట్ రిలీజ్ మన జర్నీ ఏముంటుంది కానీ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ అ ఫిల్మ్ బిఫోర్ ద రిలీజ్ అంటే మనం చేసిన సినిమా అంటే చూసుకో రిజల్ట్ వన్ చేయలేదు కాకుండా
I think that's a very good sign. Yes. And that's the best thing which can happen to any film. So I'm very happy with the way it shaped. And main endukante ilanti cinemalu warm emotions tho heart touching chala takku unnai. Now with the fast generation itself, you know, thing. Yeah, but these sensitive emotions are very rare. Yeah, and sir, mana na ippudu childhood lo ippudu లవ్ స్టోరీస్ ఫ్యూ ఆఫ్ దెమ్ మీరు చేసిన అప్పుడు కూడా దేవర్ ద ఇప్పుడు ఇప్పుడు యాక్షన్ ఎలా అయితే మెయిన్ స్ట్రీమ్గా ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్గా చూస్తున్నారో నాకు గుర్తున్నంత వరకు చిన్నప్పుడు లవ్ స్టోరీస్ని అలా చూసేవాళ్ళు. లవ్ స్టోరీస్కి విజిల్స్, లవ్ స్టోరీస్కి ఆల్ దట్ థియేటర్ ఎనర్జీ యూస్ టు బి దేర్. I feel it will still be there. No, we are not doing it in no, it's always there actually. It's always no, it's just we just don't so I hope that comes back in this season. And anyway, for the action lovers, you are there next month coming with a solid bang. దాంట్లో కూడా throughout nana nana same ఇప్పుడు దాకా సైంధవ్లో టీజర్లో చూసి మీరు ఫుల్ బ్లోన్ యాక్షన్ అనుకున్నారు, మెయిన్ యాంగిల్ ఇంకా రివీల్ చేయలేదు అక్కడ. సో ఇట్స్ నేను నా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అందరికి తెలిసిపోతుంది. యా సో దెర్ ఈస్ అ కూతురు అండ్ పోస్టర్స్లో చూపించారు ఆల్రెడీ. యా సో దట్స్ ఆల్సో దట్ ఈస్ దట్ దిస్ ఇస్ హైనానా ఆన్ December 7th విచ్ ఇస్ అ స్వీట్ లవ్ స్టోరీ. దట్ ఈస్ హైనానా ఆన్ January 13th విచ్ ఇస్ అ వైలెంట్ ఫిల్మ్ అండ్ విత్ అ నైస్ ఎమోషనల్ స్టోరీ టు ఇన్ ద కోర్. సీ యాక్షన్ ఫిల్మ్స్లో యాక్షన్ యాక్షన్ అనుకుంటారు, బట్ యు గో నో సచ్ వండర్ఫుల్ ఎమోషనల్ సీన్స్ మామూలుగా ఉండవు. దీంట్లో కూడా చాలా బాగా సైలేషియస్ హ్యాండిల్ ద సబ్జెక్ట్ వెరీ వెరీ వెల్ అండ్ so I'm really happy because of Sailesh. I know okay rafuga konjam telusu and aa rafuga vinnade adiripoyindi and with I will obviously not go into much details, but the payoff of this film is much bigger than just entertaining or a chaala rare kudurutundi sir. Ante oka absolute action film, something which we wanted to see you in from for a long time. అన్ని ఎలిమెంట్స్ ఉంటూ ఒక ఫైనల్గా ఒక చాలా స్ట్రాంగ్ మ్యాటర్ని డిస్కస్ చేయగలగడం ఐ థింక్ ఇస్ ఇట్స్ అది మనం ప్లాన్ చేస్తేనో అది కొన్ని సినిమాలు కుదురుతుంది అంటే. లుకింగ్ ఫర్ సంథింగ్ అంటే ఎమోషనల్ కంటెంట్ ఉంటూ సమ్ న్యూ ఏజ్ లుక్ ఫర్ ద న్యూ ఏజ్ ఆడియన్స్ యాక్షన్ కానీ ద స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ మై బాడీ లాంగ్వేజ్ మై హోల్ పర్ఫార్మెన్స్ ఆల్సో వీ జస్ట్ గివ్ ఇట్ అ వెరీ డిఫరెంట్ టోన్ సో దట్ అనగా ఆడియన్స్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. యూస్ ట్రైడ్ ఇట్ సార్ యూస్ ట్రైడ్ ఆల్ కొంచెం కొంత మనకి భయపడే టైంలో ఐ థింక్ యూఆర్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు యూనో డి యూ లైక్ వర్క్ ఆన్ ఇట్ ద సెన్స్ నీకు ఎవరిని ఇన్ఫ్లుయెన్సా యూనో ఆర్ యూనో దట్ కైండ్ ఆఫ్. యాక్చువల్లీ ఐ డోంట్ ప్రిపేర్ మై సెల్ఫ్ ఎట్ ఆల్ సార్, ఎందుకంటే ఐ ఫీల్ ఇప్పుడు చాలామంది అంటారు లైక్ యూ థింక్ అ లాట్ అబౌట్ ఇట్, యూ గో టు ద సీన్ బిఫోర్. ఐ జెన్యున్లీ ఫీల్ ద మోర్ యూ థింక్ ద అవుట్ ఆఫ్ ద ఎమోషన్ యువర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఎవరికైనా సరే రియల్ లైఫ్లో లెట్స్ ఒక ఏదో బ్యాడ్ జరిగింది లేదంటే ఒకటి ఊహించుకున్నారు, రెండు రోజుల తర్వాత వాళ్ళకి ఆ బాధ తగ్గిపోతుంది. అంటే అలా ఉండదు, ఆ ఇంపాక్ట్ ఉండదు ఏదైనా సరే. సో ఎలా ఎలా ఏంటి అని ఎక్కువ ఆలోచించడం వల్ల ఐ ఫీల్ దట్ బికమ్స్ ప్లాస్టిక్, బికమ్స్ వెరీ మెకానికల్. జనరల్గా నాకు సీన్ ముందు ఐ డోంట్ అండర్స్టాండ్ ది మెథడ్ యాక్టింగ్ అండ్ లాజిక్ నాకు. యా నాకు కొంతమంది చెప్తుంటారు అదే క్యారెక్టర్లో ఉన్నాను అంటే ఎలా ఉంటావు యాక్షన్ అన్నప్పుడేగా స్టార్ట్ చేస్తావు అని నాకు డౌట్ వస్తుంది ప్రతిసారి. బట్ నా ఉద్దేశంలో సార్ జస్ట్ ఆ షార్ట్కి ముందు ఒక 20 నిమిషాల ముందు డైరెక్టర్తో డిస్కస్ చేసేది ఇలా చేయనా అలా చేయనా అనుకున్నా అనుకుంటాం. నాకు ఆ ఇన్పుట్తో ఫ్రెష్గా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి జరిగే ఛాన్స్ ఎక్కువ ఉందనిపిస్తుంది సార్. నో బికాస్ ఐ కెన్ సీ యూ అంటే యూఆర్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ దట్. ఇట్స్ అ గిఫ్ట్ యాక్చువల్లీ టు బీ కంఫర్టబుల్ ఇన్ ఎమోషనల్ సీన్స్ బికాస్ ఆడియన్స్ కూడా కొందరు ఫేస్లో నచ్చుతుంది. సో వీ బోత్ వీ షుడ్ బి హ్యాపీ దట్ ఆడియన్స్ హావ్ యాక్సెప్టెడ్ అస్ అండ్ ద సిమిలర్ థింగ్స్ సార్. అండ్ ఐ ఫీల్ నాకేంటంటే సార్ సేమ్ థింగ్ కామెడీ ఎమోషన్ and they were every time once in a while when we did action it was accepted fully and chaala lucky manu this is and I feel this is the most important thing. So we are not bracketed and I feel it's a blessing that so that we can also explore different man telikunna audience ichin dairyantane chaala mandi antuntaru like you try out different thing. The reason I try out is because there is a certain push or you know confidence they are giving me that
దే హావ్ ప్రూవెన్ మీ రైట్ క్వైట్ ఎ ఫ్యూ టైమ్స్. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐ కెన్ టేక్ దోస్ ఛాన్సెస్. హౌ ఇస్ సైంధవ్ సార్? ఆఫ్టర్ లాంగ్ టైమ్ యూ డూయింగ్ గణేష్ ఎనీ సెంటర్ కైండ్ ఆఫ్ అంటే ఆ గణేష్ ఆ టైంకి అయితే సైంధవ్ ఫర్ టుడే వి మేడ్ ఇట్ వెరీ సింపుల్ అండ్ క్లీన్, వెరీ డైరెక్ట్ అండ్ వెరీ సింపుల్ అండ్ నీట్. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్ అట్ ఆల్. దెర్ ఇస్ లవ్లీ ఎమోషన్ బాండింగ్ విత్ and then how what happens and then with, it's laid with nice action also. That's a good combination. Yeah, emotional action thriller cheyalani naaku eppudinchu undi Sainthav gurinchi Shailesh cheppi I want to approach Venki sir for this annapudu the most excited okay. I wanted to see that because and naaku I really feel sir somebody like you whom we have grown up watching, you walk in high speed we get the high. నాకు యంగర్ హీరోస్ హై స్పీడ్లో నడుస్తుంటే ఐ డోంట్ గెట్ దట్ బికాస్ ఇట్స్ నో బాడీ ఆఫ్ వర్క్ యట్. సో ఐ జెన్యున్లీ ఫీల్ మీరు ఆర్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఈ హూమ్ వీ హ్యావ్ ఆల్వేస్ సీన్ ద ఫిల్మ్స్, సమ్ యాక్షన్ ఇమోషన్ ఆన్ యూ గైస్ ఈజ్ మచ్ మోర్ రిలేటబుల్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు డూ మచ్ ఫర్ మీ, యూ జస్ట్ నీడ్ టు బి దేర్ అండ్ ఇట్స్ కన్వేడ్ ఫర్ మీ, ద ఇమోషన్ ఈస్ కన్వేడ్. So Sainthav was very exciting for me. It's exciting. I think audience also will find it very, very new and fresh. It is. Yeah. I didn't, sir, all my life I've watched films in Amirpet, Ratnam Theatre. If I'm saying this, take it as audience's thing. I think they'll be extremely excited this Sankranti to watch Sainthav. No, before Sankranti, we have yours. This is there. That is more important. Because I'd love to, because these kind of sensitive films, when they reach out to the audience and... అది బాగా రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి యూనో యూ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ట్రయింగ్ దీస్ కైండ్ ఆఫ్ బికాస్ దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. యూ దే కమ్ అండ్ దట్ థింగ్ చక్కని యూనో వెరీ హార్ట్ టచింగ్ ఎమోషన్స్ నైస్ లిటిల్ ఎంటర్టైన్మెంట్ నైస్ లవ్లీ మ్యూజిక్. సో దీస్ ఆర్ మూవీస్ యూ వాంట్ కమ్ అండ్ వాచ్ అగైన్ ఫ్యామిలీస్ మళ్ళీ వస్తూ యూనో. సో దీస్ ఆర్ దోస్ ప్లెజెంట్ ఫిల్మ్స్ అండ్ ప్లెజెంట్ ఫిల్మ్స్ ఆల్వేస్ యూనో దే రిమైన్ లైక్ గుడ్ క్లాసిక్ ఫిల్మ్స్. సో యూనో ఐఎమ్ గ్లాడ్ యూనో మొన్న దసరా తర్వాత యూనో అగైన్ ట్రయింగ్ దిస్ ఎక్స్ట్రీమ్ దట్స్ ఆల్వేస్ ఛాలెంజింగ్ అండ్ గుడ్. దట్స్ వై ఐ రిమెంబర్ నాకు కూడా ఒక దృశ్యం తర్వాత యూనో డిడ్ సమ్ ఐ థింక్ కామెడీ ఫిల్మ్ అండ్ దెన్ డూయింగ్ నారప్ప నైస్ హై ఫర్ ది యాక్టర్ అండ్ ఫర్ ది ఆడియన్స్ ఆల్సో. మీ ఇది చేసిన తర్వాత అది చేసే no, they also appreciate sir, variety in yeah that. I think and also one more thing it's not ante cheppukondane kanivalsina matter ante somewhere you doing that in your generation someone doing that kind of inspires me today that you're trying and I hope if I'm doing if there are the other guys who are coming into the industry now can see and say oh it worked for Nani. Why cannot it work for me? Because I know somewhere deep down I thought that Venki sir did that, why can't I? So if this chain goes, yes. I think in the bigger picture, there's something good happening to the entire Telugu cinema. Entire Telugu cinema, prati actor ki, when they do it only, they'll know. Correct. Cheyipothe raadu. So they keep saying, le, adi naaku suit avadu. Ledu, okasari cheyali. You have to do it and you feel so good. You feel that kind of energy which comes in each actor. And you might realize you're best at it. No, exactly. You know, the audience, okasari receive cheskunappudu, the kind of confidence you have and you feel so good as an actor. And it's very important for every actor to grow like that. Because it's for an actor, he can keep acting till he's 80, 90, right? So you have to do all that in early stages, you know. Mm-hmm. Your call on it, sir, to get into cinema, your call or just everyone said? Somewhere little of my call, my dad's call, at time lo, like, a business sariga, you know. But before they took that call, did you ever see yourself as an actor before that? No, asal le. Asal le, but alachan go le, avtar anko le. లేదు ఏదో చిన్నప్పుడు ఊరినే పిలిచారు ఏదో ప్రేమ్ నగర్ సినిమాకి ఏదో గెస్ట్ ఐ మీన్ చిన్న చైల్డ్ యాక్టర్ లాగా బట్ ఇంట్రెస్ట్ లేదు అసలు. ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మీరు యు ఆర్ బిలీవింగ్ దట్ ఇట్ ఆల్ వర్క్అవుట్ ఆర్ జస్ట్ వెంట్ అండ్ వెళ్ళి చేసేసాను. ఓన్లీ థింగ్ ఐ రియలైజ్ వన్ గుడ్ థింగ్ వాజ్ నేను చాలా సిన్సియర్గా ఉన్నాను అప్పుడు. ఏది టెక్నీషియన్స్ ఏది చెప్పినా అలానే చేస్తూ
and a lot of college, school. That quality, I think, is still there. I think. That observation helped me a lot. Yeah. I mean, ala cheyamante alane cheyadam ila chesthe ala. That time, all top technicians. Ippudu 75th film kada. Yes, so that's yeah. Na gurtla sadan okay. Yeah, it is 75th. Saindhav is 75th film. No, we feel that in our careers, we don't touch those numbers. చిరంజీవి గారు 150 నేనే తక్కువ నేను తక్కువ అంటే మీది మాకు చాలా ఎక్కువ టూ ఈవెంట్ సీ నా ఆల్రెడీ ఐ హావ్ బీన్ హియర్ అరౌండ్ 16 ఇయర్స్ సార్ ఐ దిస్ మై 30th ఫిల్మ్ ఓకే సో యా నాలానే వస్తున్నాడు నేను అంతే 35 బట్ ఇంకా నెక్స్ట్ 16 ఇయర్స్ ఈ పేస్ కంటిన్యూ చేయగలుగుండాలి దగ్గరికైనా రావాలంటే సో ఐ జస్ట్ మేబీ కొంచెం ఎందుకంటే స్టేక్స్ ఆర్ లిటిల్ హైయర్ అందరు ఇంకొంచెం జాగ్రత్త పడతారు బడ్జెట్లు అన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా మీరు కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు ఆ టైంలో 4-5 సినిమాలు చేయటం ఇయర్లీ వాజ్ వెరీ కామన్ థింగ్ ఫస్ట్ 10 ఇయర్స్ అందరూ 4-5 సినిమాలు కొందరైతే 7-8-9 ఫిల్మ్స్ కూడా చేస్తూ ఉన్నారు అసలు బట్ అది ఇప్పుడు జరగదు ఎందుకంటే ఎందుకు సార్ బై అంటే నేను ఏమనుకున్నాను ఇజ్ ఇట్ బీయింగ్ జాగ్రత్త ఆర్ ఇజ్ ఇట్ టెక్నాలజీ పెరిగింది ఇట్స్ యువర్ మైండ్ సెట్ ఇఫ్ యు ఆర్ వెరీ స్మార్ట్ అండ్ యూ క్యాన్ డూ ఫిల్మ్స్ ఇప్పుడు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఉన్నాయి అనుకో దెన్ యూ షుడ్ ఆల్సో బడ్జెట్ యువర్ హోల్ థింగ్ లాదా యూ వాంట్ టు ట్రై సంథింగ్ నైస్ యూ షుడ్ ఆల్సో నువ్వు ప్లాన్ చేసుకోవాలి మేక్ ఇట్ సచ్ వే దట్ ఇట్స్ ఫీజిబుల్ ఫర్ ఎవ్రీబడి ఎకనామిక్స్ చూసుకుంటే ఇఫ్ యూఆర్ విలింగ్ టు డూ దట్ యూ క్యాన్ సో టెల్ మీ మోర్ అబౌట్ నానా ఐ మీన్ హై నానా అంటే యువ్ గాట్ సమ్ వండర్ఫుల్ యాక్టర్స్ యునో లిటిల్ వన్ ఇస్ టెరిఫిక్ యాక్టర్ మీ సినిమాలో కూడా గుడ్ ఇస్ నో వాళ్ళిద్దరు అవార్డ్స్ కొట్టుకొని డెఫినెట్గా ఎవరు బాగా చేస్తారు మెయిన్ స్టార్ స్మాల్ యా సో ఆ చిన్నది అండ్ ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు అంతా అసలు వేరే లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్స్ దే నో ఎవ్రీథింగ్ ఆల్రెడీ అండ్ వచ్చి విష్ చేయటం కానీ ఈవెన్ మా చిన్నది నేను ఏదైనా ఇఫ్ ఐ ప్రేజ్ హర్ ఇఫ్ ఐ సే యూ లుకింగ్ వెరీ క్యూట్ షీ మేక్ షూర్ షీ గివ్స్ అ కాంప్లిమెంట్ బ్యాక్ టు మీ same what training what is happening asalu manaki ekla asla age la manu they so mature nen matti dentnane unnaku telledu chaala mature gunnaru vallu yeah and Mrunal after Sitaram she did a great job and good Jayaram garu Priyadarshi nice so I think casting wise Saindholo other than మీరు వి హావ్ శ్రద్ధ యెస్ వి హావ్ ఆండ్రియా దెన్ ఆండ్రియా రుహాని ఇస్ దేర్ దెన్ వి హావ్ సమ్ వండర్ఫుల్ వి హావ్ నవాజుద్దీన్ ఇస్ కమింగ్ టు తెలుగు దట్ విల్ బి అవర్ హిస్ డన్ ఐ మెట్ హిమ్ ఇస్ ఎన్ అవుట్ స్టాండింగ్ జాబ్ చాలా బాగా చేశాడు హి ఇస్ ఎ టెరిఫిక్ టెరిఫిక్ యాక్టర్ అండ్ యా నేను అదే నేను ఫస్ట్ ఆయన ఇక్కడే కలిసాను మీ షూట్కి వచ్చిన రోజు శైలేష్ తీసుకొచ్చాడు నైస్ నైస్ అండ్ ఐ మెట్ హిమ్ ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్ శైలేష్ ఆయనే డబ్ చేస్తున్నారా బికాస్ ఐ థింక్ హాఫ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ యాక్టర్ ఈస్ ద వాయిస్ ఐ ఫీల్ ఫర్ సంబడి లైక్ నవాజుద్దీన్ ఐ థింక్ మనం డబ్బింగ్ వాయిస్ పెడితే ఐ థింక్ హాఫ్ ఆఫ్ ద మ్యాజిక్ ఆఫ్ హిస్ బాడీ లాంగ్వేజ్ కానీ వెరీ యూనిక్ అండ్ స్పెషల్ ఫస్ట్ నేను అది విన్న వెంటనే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ నవాజుద్దీన్ డూయింగ్ ద ఫిల్మ్ ఇట్ ఇస్ ఫ్రెష్ యా న్యూ ఫర్ us also వర్కింగ్ ఇన్ యా And Santosh written my last film. Yeah. And name Santosh, music guru lo chesadu. So, guru, first time we started. So, Santosh track record kuda solid ga untundi telugulo aithe. Yeah, got a good line up. Deentlo kuda ma we just released the first song Wrong Usage. Or Wrong Usage. Yeah. Very interesting lyrics and you know. One thing about Saindhavis, anni bayitku vachche mundu naaku. Oh, and me anni mundu telusa. Na chinna preview vachesthe. Okay, good, good. Meeku cheppachaledu teliyadu idi, mari evanna Shailesh. Em parlaledu ani cheptaru. So chinna naaku okkasari ila kalisadante meeru oka paata chustaru okkasari ani cheppala naaku oka విజువల్ చూపిస్తాడు గుడ్ గుడ్ సో ఐ వాజ్ ఆల్రెడీ హమ్మింగ్ ద రాంగ్ యూసేజ్ బిఫోర్ యూ రిలీజ్ ఓకే అండ్ ఇన్స్టెంట్లీ క్యాచ్ చేసారు ఐ థింక్ దట్స్ ద థింగ్ విత్ సంతోష్ నారాయణ్ చాలా బేసిక్ అంటే ఎంతంటే ఒకసారి వింటే ఇట్ గెట్స్ మా దాంట్లో కూడా ది కిత్ పాప్ ద సాంగ్ ద హ్యాపీ వన్ అండ్ ఎమోషనల్ ఇట్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ మీ దాంట్లో ఎలా రియల్లీ అవుట్ స్టాండింగ్ ద లిరిక్స్ అండ్ ద థింగ్ the feel and the right emotion correct placement kuda maaku perfect time lo vastadi audience nizanga telchu chaala baaga nachutundi that's nice new really looking forward to watch it and again nenu I am extremely confident also naaku extra information telusukobatti nenu
రియలీ వెయిటింగ్. Yes. సంక్రాంతి is such a cinema yes, mood. Yeah. In the last 5-10 years it's become even more stronger. Sankranti. And the best part is audience anni cinemalu vachi chotam anedi very healthy. That gives a boost for all the films. Like cinema festivals. Now all the production houses and all the people involved andarki you know andaru happy ga untaru you know because it's a family audience ku unde emotions untu మాస్ వాళ్ళకి యూనో యూనో దట్ లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ రొటీన్ యాక్షన్ కాదు, దట్స్ ద బెస్ట్ పార్ట్. క్రిస్ప్ యాక్షన్, పెద్ద పెద్ద ఫైట్లు కాకుండా యూనో జస్ట్ దట్ ఫ్యాక్ట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. మీరు పెట్టిన చిన్న టీజర్ లో కూడా ఐ థింక్ ద మూడ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. అవును, ఇట్స్ వెరీ గోయింగ్ ఇన్ అ వెరీ జాన్ విక్ వైబ్. సో మీరు వాట్ యు కవర్డ్ లాట్ ఆఫ్ లొకేషన్స్. మీరు వి షాట్ ఎవ్రీథింగ్ ఇన్ నథింగ్ ఇస్ ఇన్ హైదరాబాద్ సార్. వి షాట్ ఇన్ ముంబై, ఓకే, గోవా అండ్ కూనూర్. ఐఎమ్ ఎ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ ఇన్ ద ఫిల్మ్. మీ ఫోటోలు ఏమైనా తినా ఎంత అయిన తర్వాత చేద్దాం. సో అండ్ ఐ ఆపరేట్ ఫ్రమ్ ముంబై లాగా పెట్టాం అనమాట. ఓకే, సో అంతా తెలుగే కానీ ద బ్యాక్ డ్రాప్ ఇస్ వెరీ డిఫరెంట్. ఇట్ విల్ ఆల్సో లుక్ కొంచెం డిఫరెంట్ ఆన్ ద స్క్రీన్. లుకింగ్ నైస్, దట్స్ ఫ్రెష్ ఉన్నాయి. సాను హు డిడ్ జెర్సీ డిడ్ ద కెమెరా వర్క్. మీరు ఫస్ట్ నాకు ఐ థింక్ ఒక పెద్ద మెసేజ్ పెట్టింది జెర్సీ తర్వాత. జెర్సీ చూసి ఐ న్యూ, ఐ హర్డ్ అబౌట్ దట్ థింగ్ బికాస్ దే వర్క్ ఫర్ దట్ సబ్జెక్ట్ ఫర్ మీ. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు, ఐ వాజ్ సమ్వేర్ ఎల్స్. ఐ న్యూ ఇట్ వాజ్ అ ష్యూర్ బ్లాక్ బస్టర్. And cricket angle. Yes, cricket has to be connected to you. So any songs on any movie lo? ఓకే, ఇది చాలా ఉన్నట్టు ఉన్నాయి అంటే లేదు. బట్ నేను ఒకటి విన్నాను, గాజు బొమ్మ పాట. గాజు బొమ్మ ఇట్స్ బ్యూటిఫుల్ రీచ్ ఆడియన్స్ కూడా అందరికి చాలా బాగా నచ్చింది. ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్. మే అండ్ ఆల్సో ఐ థింక్ అమ్మ మీద కానీ ఫాదర్ మీద కానీ ఉండే ఇలాంటి మెలడీస్ ఐ థింక్ ఆర్ ఇమీడియట్లీ ఒక తెలియని ఒక కనెక్ట్ ఏర్పడుతుంది. యాజ్ అ ఫాదర్ నీకేంటి, you have a boy, right? I have a boy, sir. But you're here, you're doing daughter syndrome. But any difference you see? And both our boys are same name. Arjun is the name. Oh, no. ఇక్కడ కూతురు సార్, మీకు మీకైతే లైఫ్ లో హ్యాపీ కూతురులో ఉన్నారు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆన్ స్క్రీన్ ఐ హావ్ లుక్డ్ ఫర్ ఇట్ అన్నమాట. బట్ డాటర్స్ ఆర్ డాటర్స్ ఆ లేకపోతే యునో యా డాటర్, అది మీరు చెప్పాలి. డాటర్స్ ఆర్ స్పెషల్. యా ఆఫ్ కోర్స్ సార్, చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్. ది అది మోస్ట్ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్. ఎగ్జాక్ట్లీ సార్, ప్యూర్ ఇన్నోసెన్స్. ఆ ఇన్నోసెన్స్ యా. అండ్ ఐ గాట్ టు ఎక్స్‌ప్లోర్ దట్ సన్ ఎమోషన్ ఇన్ జెర్సీ ఆన్ స్క్రీన్. ఓ yes, సో డాటర్ ది సో ఒకటి అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా నేను ఐ కెన్ మూవ్ ఆన్ టు ద అదర్ థింగ్స్ ఇన్ సినిమా. ట్రైలర్ లైక్ who's the king until you're the king, right? So for the daughters, you know, dad is the king. They might get their prince. Yeah, correct. Prince Darikna, king matram father. Yeah, for any daughter. Yeah, there's no daughter. And manam oppukonga da kaakapothe until like the father will have that. He wants to be the king also to the daughter. Yes, there's no doubt. If anything, he wants to be the best guy in the world. Yes, for the daughter at least. So I think that's a very that emotion is very very thing, because the bond between a daughter and father and daughter, something transcends everything. Correct. Yeah. Because it and it urne radu, you know, that trust, that love, you know, and it comes over years of, you know, understanding that mutual thing of, you know, that Abba, you know, it's really amazing, you know. And who better to talk about it than you? Yeah. I mean, they might, adhe antaru kada chinna ikkada ollo gucchoni elpots gani, but they are always here for us, you know. See, that's the daughter's thing. It's just amazing. Production designer is the same for both the films. Abhinash did the art for the film, and he did for Ayana. He's done very good films earlier also. Yes, sir. He's made his mark. Chala Bahar, yes, sir. He did, he actually worked back-to-back with me. Okay. For Shyam Singh Roy and all that. For Jersey also, he was the guy. So, and I think the Mahanati, though, he made a mark, right? Mahanati was the film, I think so, sir. Okay. I don't know much about it. But such contrasting films, and then the perfect set, production design said,
అండ్ మా డిఓపి గురించి చెప్పాలి. ఈజ్ డన్ అబౌట్ మనీ, మనీ ఈజ్ డన్ టెర్రిఫిక్ జాబ్. మనీ కూడా మా డిఓపి ఓకే హిట్ కదా, ఓకే హిట్ చేశాడు కాబట్టి. సో ఆల్మోస్ట్ సార్, సంతోష్ అండ్ ప్రొడ్యూసర్ ఎస్ శ్యామ్ సింగ్ రాయ్ అండ్ దెన్ యా సో ఇట్ ఇట్ లైక్ ఇట్ లైక్ దాట్ యా ప్రొడ్యూసర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ మీ ఐ థింక్ సో యా హీఈస్ మై హీరో ఆయనకి ఎక్స్ట్రీమ్లీ అంబిషన్ ఒక సినిమా తీయాలని. Yeah. So I think he made these and he'll be the most happiest about this interview. Yes, yes, yes. I know. He'll be like, these are like, my that's enough for my heroes having a chat. Yeah, yeah. Angular is extremely sweet. Nice. ఇంకొక సినిమా నుంచేమో మ్యూజిక్ డైరెక్టర్, ఇంకొక సినిమా ఈ సినిమా నుంచేమో ఆర్ట్ డైరెక్టర్, ద డైరెక్టర్ ఇస్ ఫ్రమ్ ద ప్రొడక్షన్. ఇట్స్ లైక్ యా ఇట్స్ మిక్స్ ఆఫ్ ఆల్ థింగ్స్. డిసెంబర్ అది సైందవ్ అండ్ హాయ్ నాన్న, రెండు మంచి సినిమాలు ఆనెస్ట్గా తీసాము. యూనో దిస్ ఇస్ కమింగ్ ఆన్ 7th, దిస్ ఇస్ ఆన్ 13th, యూనో డేట్లు డేట్లు కూడా పెడదాం. డిసెంబర్ 7th కి వెంకీ సార్తో పాటు మీ అందరూ థియేటర్కి వచ్చేసేయండి. 13th కి నేను మేమందరం థియేటర్కి వచ్చేస్తాం. అది సంక్రాంతి టైంలో, సంక్రాంతి హ్యాపీ టైం, బ్యాక్ టు బ్యాక్ అంతే. ఇంకా సో లెట్స్ నో విష్ బోత్ ద ఫిల్మ్స్ అండ్ ఆల్ ద అదర్ ఫిల్మ్స్, ఆల్ ద అదర్ ఫిల్మ్స్ విచ్ ఆర్ రిలీజింగ్, అన్ని బాగా ఆడాలి, అందరు బాగా చూడాలి. విచ్ ఇస్ రిలీజింగ్ ఫర్ ఇన్ డిసెంబర్. yes yes అన్ని బ్లాక్ బస్టర్స్. yes yes స్టాని సర్, థాంక్యూ, థాంక్స్ ఫర్ ద ఐ నో ఫర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ నో మీరు ఫస్ట్ థింగ్ నాకు యువర్ ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ హ్యావ్ అ గ్రేట్ చాట్. Every time I meet you outside, there's this positive energy, and I wanted to, you know, when we spoke nen inka positive unde kani konji vaalu konji anta untlo valedu, that's why I know but bite eppudu kalisina sare the way you receive the okay sudden oka burst of energy untundi, and I really wanted to do this. Na adokkore thirpindi ee roju. Thank you so much sir. Thank you.